सुन्दरदृश्यकाव्यम् आनन्दजीवननन्दनवनचन्दनसौरभमलयानिलवीचिकाविभवमु सत्यप्रभासितसुगुणविभूषितभव्यशोभितमु भाविजनभावसंस्करणाचरणकरदीपमु ఈ అద్భుత దృశ్య రూపము వైభవంగా వారి వివాహం జరిగింది మరి వివాహం జరిగిన తొలి నాళ్లలో సత్యనారాయణ గారు వారి శ్రీమతి సూర్యప్రభ గారిని తీసుకుని నాగార్జున సాగర్ లో కాపురం పెట్టారు ప్రతిరోజు ప్రతి రాత్రి వారికి వసంత రాత్రి ఎంతో ఆనందంగా అన్యోన్యంగా చిలక గోరింకల్లా సీతారాముల్లాగా ఒక అందమైన పాటలాగా సాగిపోతూ ఉంది ఆ అందరికీ నమస్కారం హృదయ నైవేద్యం మనం ఇప్పటికీ మూడు భాగాలు ఇప్పటికి మూడు భాగాలు చూసాం సత్యనారాయణ గారు సూర్యప్రబళ జీవిత చరిత్రలో ఎన్నో ఘట్టాలు చిన్నతనం నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూస్తూ వారి బాల్యం అలాగే వారి యవ్వనం వారి ఉన్నత చదువులు తదుపరి వారి పెళ్లి చూపులు ఆ తరువాత వారి యొక్క వివాహ మహోత్సవం మరి అలాగే వారి కాపురం నాగార్జున సాగర్లో మొదలుపెట్టే వరకు చక్కగా మనం అన్నీ చూసి తెలుసుకున్నాం మరి పెళ్ళైన తర్వాత పదహారు రోజుల పండక్కి వారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా చూడండి ఆహాహా ఈ నీ కోసం ఎదురు చూస్తున్నది ఈ నిమిషం నా హృదయం నిదురలేస్తున్నది ఈ కోవెల నీ కోసం ఎదురు చూస్తున్నది ఈ నిమిషం నా హృదయం నిదురలేస్తున్నది నడచిరారా నా స్వామి నడచిరారా నా స్వామి నా కదిలోకి నేమలచిన సుందర సుమసదనంలోకి ఈ కోవెల నీ కోసం ఎదురు చూస్తున్నది ఈ నిమిషం నా హృదయం నిదురలేస్తున్నది మావిని మాలతి అల్లుకునే వేళ మమతంటే ఏమిటో తెలిసింది మావిని మాలతి అల్లుకునే వేళ మమతంటే ఏమిటో తెలిసింది కడలిని నది చేరుకునే చోట అనురాగానికి అర్థం తెలిసింది కడలిని నది చేరుకునే చోట అనురాగానికి అర్థం తెలిసింది మమతల తీరాలలో ఆ మమతల తీరాలలో నా హృదయం కోవెలగా వెలిసింది నడచిరారా నా స్వామి గదిలోకి నే నేమలచిన సుందర సుమ లోకి ఈ కోవెల నీ కోసం ఎదురు చూస్తున్నది ఈ నిమిషన్న నా హృదయం నిదురలేస్తున్నది తేటిని రమ్మని పిలిచిన సుమబాల తీయని తేనియ విందులు చేసింది తేటిని రమ్మని పిలిచిన సుమబాల తీయని తేనీయ విందులు చేసింది ఏటిని రమ్మని పిలిచిన కొండకోనా ఏటిని రమ్మని పిలిచిన కొండకోన నీటి నురగతో చిందులు వేసింది വിന്ദുല സന്ദടി ലോ ആവിന്ദുല സന്ദി ലോ സുമഗന്ധം മകരന്തം ഉപ്പൊങ്കിന്ദ നട ചിരുന്ന സ്വാമി നായതെതിലോക నేమలచిన సుందర సుమసంలోకి ఈ కోవల నీ కోసం ఎదురు చూస్తున్నది ఈ నిమిషం నా హృదయం నిదురలేస్తున్నది ఆ విధంగా ఎంతో ఆనందంగా హాయిగా సాగుతున్న వారి జీవితం ఎన్నో మధురమైన స్మృతులతో అందమైన అనుభూతులతో అల్లుకుని మరి ఎంతో ఉన్నతమైన జీవితాశయాలతో ఇరువురి నడకలు మొదలయ్యాయి విచిత్రం ఏమిటంటే ఇద్దరి జీవితాలలో ఒకటే ఆదర్శం ఇద్దరి జీవితాలలో ఒకటే ఆశయం ఇద్దరి జీవితాలలో ఒకే భావన అదంతా ఆ దైవారాధన ఇద్దరిది కూడా ప్రధాన ఉద్దేశం దైవారాధన ధార్మిక సేవ లలిత కళలు సంఘసేవ సనాతన ధర్మంలోని ఎన్నో సూక్ష్మాలను ఇరుగురు శ్రద్ధగా తెలుసుకుంటూ నేర్చుకుంటూ పాటిస్తూ మరి సమాజంలో వీరిరువురు కూడా వారి యొక్క వైవాహిక జీవితం ద్వారా ఒక మార్గదర్శిగా ఈనాడు మనందరికీ పరిచయమయ్యారు ఆదర్శ జీవితానికి ఎటువంటి లక్షణాలు వారు ఎన్నుకున్నారు ఎటువంటి లక్షణాలతో లక్షణంగా వారిరువురు అడుగులేస్తూ వారి యొక్క జీవనయానం సాగించారు అన్నది మీ అందరికీ ఒక్కొక్కటిగా వివరిస్తూ వస్తాను శ్రద్ధగా వినండి ఈ హృదయ నైవేద్యంలో అను అనువున ప్రతి దృశ్యంలో నిశితంగా గమనిస్తే ప్రతి యువ జంటకి ఒక అమృత బాండం దొరుకుతుంది అది వారిరువురి అన్యోన్యం కావచ్చు వారిరువురి ప్రేమ కావచ్చు వారిరువురి ఉన్నతమైన జీవితాశయాలు కావచ్చు అలాగే వారిరువురి జీవన శైలిలో గమనించగలిగితే ఎన్నో ధర్మ సూక్ష్మాలు కూడా మనకి గోచరిస్తాయి ఈ ఇరువురు దంపతులు ఏ ఏ అంశాల మీద ప్రాధాన్యత ఇస్తూ వారి యొక్క జీవన శైలిని కాలమనే ప్రవాహంలో వారి జీవిత నౌక ఏ ఏ అంశాల మీద సాగిందో ఈ భాగంలో మీ అందరికీ వివరిస్తున్నాను ఇప్పుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని దాంపత్య జీవితంలో ఈ అంశాలన్నీ ఎంత ప్రాముఖ్యతో ప్రతి ఒక్కరూ గమనించి వారి వారి జీవితాలలో ఈ ప్రతి అంశాన్ని సాధ్యమైనంత రీతిలో ఆచరిస్తూ ప్రతి జంట వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఆదర్శ దాంపత్యం మన జీవితం ఎప్పుడూ ఎదుటి వారికి ఆదర్శవంతంగా ఉండాలి సాధారణంగా మనం ఎదుట వారిని మీరు అలా ఉండండి ఇలా ఉండండి అని అంటూ ఉంటాము అది కాదు మన ప్రవర్తనే ఎదుటివారికి మార్గదర్శకంగా ఉండాలి అంతేగాని ప్రత్యేకంగా ఎవరికీ ఏమీ చెప్పనక్కర్లేదు ఆదర్శ దాంపత్యానికి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరికీ తెలియజేస్తున్నాము అవి సూచనలు అనుకోక్కర్లేదు మార్గదర్శకాలు అని కూడా అనుకోవలసిన అవసరం లేదు అందరికీ అన్నీ తెలుసు ఏమీ చెప్పనక్కర్లేదు కొందరికి పెద్దల ద్వారా తెలుస్తాయి మరి కొందరికి అనుభవం ద్వారా తెలుస్తాయి అనుభవం ద్వారా అయితే మన జీవితంలో కొంతకాలం అనుభవాలకే వృధాగా పోతుంది చక్కటి విషయాలు ఈ దంపతులు కలిసికట్టుగా నేటి తరానికి ఈ విధంగా వివరిస్తున్నారు ఇవన్నీ కూడా ఈ దంపతులు ఇద్దరూ ఆచరించిన తరువాత మనందరికీ వివరిస్తున్న అతి ముఖ్యమైన అంశాలు ప్రసాద వితరణ ప్రసాద వితరణ చాలా ముఖ్యమైనది జీవితంలో మనకు భగవంతుని ప్రసాదం దొరకటం చాలా అదృష్టం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ప్రసాదం దొరకదు అటువంటి ప్రసాదాన్ని మన చేత్తో ఎంత ఎక్కువ మందికి ఇస్తే అంత పుణ్యం మన పాపాలు పోతాయి ఇది ప్రసాద వితరణలోని మహాత్యం అంటూ ఎంతో మహిమగల ప్రసాద వితరణ గురించి ఈ దంపతులు ఇద్దరూ ఇచ్చిన వివరణ ఈ తరంలో ప్రతి జంటకి మార్గదర్శకం కావాలని నేను కోరుకుంటున్నాను ఆ తరువాత అంశం పెద్దల మీద గౌరవం మనం ఇంట్లోంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు చెప్పి వెళ్ళాలి పని చేసే ముందు వాళ్లకు చెబితే వాళ్ళ ఆశీర్వచనం వల్ల పనులు తొందరగా బాగా జరుగుతాయి అంతేకాని ఆ పని చేసి వచ్చాము ఈ పని మీద వెళ్ళి వచ్చాము అని చెప్పటం అంత మంచిది కాదు ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రుల ఫోటో అత్తమామల ఫోటో తప్పనిసరిగా ఉండాలి వారు మనకి జన్మనిచ్చిన మహాత్ములు ఆ తరువాత అంశం తల్లిదండ్రుల ప్రాముఖ్యత హిందూ మతంలోని కర్మ సిద్ధాంతము ద్వారా ప్రారబ్ధ కర్మను అనుభవించుటకు తామరాకు మీద నీటి బిందువు వలె ప్రవర్తించుచు ఆగామి కర్మను తగులకుండా చూచుకొనుటకు జ్ఞానాగ్నిచే సంచిత కర్మను నశింపచేసుకొనుటకు తద్వారా మోక్ష సాధనకు ప్రయత్నించుటకు ప్రతి జీవికి తగిన మానవ జన్మను అనుగ్రహించిన పుణ్య దంపతులే తల్లితండ్రులు మరి అటువంటి తల్లితండ్రులని మనం సదా స్మరిస్తూ గౌరవిస్తూ పూజిస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి ఆ తరువాత అంశం తీర్థయాత్రలు తీర్థయాత్రలు చెయ్యటం చాలా ముఖ్యం తీర్థయాత్రల గురించి పురాణాలు ఇతిహాసాలలో చాలా చోట్ల చెప్పటం జరిగింది బలరాముడు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వారే తీర్థయాత్రలు చేశారు ఈ దంపతులు ఇరువురు భారతదేశంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాలలో ఎన్నో తీర్థయాత్రలు చేశారు ఆ తరువాతి అంశం పుష్కరాలు ద్వాదశ నదుల పుష్కర స్నానాలు చేయటం కూడా చాలా ముఖ్యం ఈ దంపతులు ఇరువురు వారి జీవిత ప్రథమాంకం నుంచి ఎప్పుడు పుష్కరాలు వచ్చినా ఆ పుష్కర నదులలో స్నానాలు చేసేవారు గోదావరితో మొదలుపెట్టి వరుసగా అన్ని సంవత్సరాలలోనూ అన్ని నదులలోనూ స్నానాలు చేసి చివరకు మళ్ళీ గోదావరి నది పుష్కర స్నానంతో వారి యొక్క పుష్కర ఘట్టం పూర్తి చేశారు ఆ తరువాతి అంశం పండుగలు మన హిందూ పండుగలను అన్నీ చాలా శ్రద్ధతో చేసుకుంటే చాలా మంచిది దీనివల్ల కూడా మనిషికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు లభిస్తాయి ఆయా పండుగల ప్రాముఖ్యతను జ్ఞాన వృద్ధులను అడిగి తెలుసుకోవాలి ఈ దంపతులు ఇరువురు వారు చేసుకున్న ప్రతి పండుగ వివరాలు చక్కగా ఒక పుస్తకంలో ఎంతో వివరంగా రాసి మరీ నేటి తరానికి అందించారు ఆ తరువాతి అంశం నోములు వ్రతాలు పూజలు ముఖ్యంగా ప్రతి హిందువు చేయవలసిన నోములు వ్రతాలు పూజలు చాలా ఉన్నాయి వీలును బట్టి చేసుకోవాలి వాటి ప్రాముఖ్యత అవి చేసే విధానాన్ని పెద్దలను అడిగి తెలుసుకోవాలి ఈ వివరాలు కూడా ఈ దంపతులు ఇరువురు ఎంతో శ్రద్ధగా ఒక పుస్తకంలో వ్రాసి నేటి తరానికి అందించారు ఆ తరువాతి అంశం దేవాలయాలు మన దేశంలో దేవాలయాలు ఆశ్రమాలు మఠాలు చాలా ఉన్నాయి భగవంతుని అనుగ్రహం వల్ల మేము చాలానే దర్శించాం అని చెబుతున్నారు ఈ ఆదర్శ దంపతులు మన దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలను ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా వీలైనప్పుడల్లా దర్శించి ధరించండి అంటున్నారు ఈ ఆదర్శ దంపతులు వీరు ఏ తారీఖున ఏ దేవాలయం దర్శనం చేసుకున్నామో కూడా చక్కగా ఒక పుస్తకంలో వ్రాసి ఆ వివరాలు నేటి తరానికి తెలియడానికి వారి యొక్క జీవిత చరిత్రలో పొందుపరిచారు ఆ తర్వాత అంశం దాన ధర్మాలు మన సంపాదనలో ప్రతీ నెల వీలున్నప్పుడల్లా కొంతలో కొంతైనా దాన ధర్మాలకు గుళ్ళు గోపురాలకు ఇవ్వడం చాలా మంచిది ఏది ఇచ్చామో అదే ఈ జన్మలో నిల్వ చేసుకున్నట్లవుతుంది అట్లాగని అన్ని చోట్ల ఎప్పుడూ ఇవ్వనక్కర్లేదు తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము అని సామెత కదా అంటున్నారు ఆ తర్వాత అంశము శ్రీరామకోటి ప్రతి మనిషి శ్రీరామకోటి వ్రాయడం చాలా ముఖ్యం శ్రీరామకోటి లేఖనము మనిషిలో భక్తి జ్ఞాన వైరాగ్యాలను పెంచుతుంది శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారు శ్రీరామకోటిని ఒకసారి పూర్తిగా వ్రాసి భద్రాచలం వెళ్ళి శ్రీ సీతారామచంద్ర స్వామి పాదాల వద్ద సమర్పించారు ప్రతి హిందువు శ్రీరామకోటిని భక్తి శ్రద్ధలతో వ్రాయాలి వీలైనప్పుడల్లా రోజుకు ఒక పేజీ అయినా వ్రాయాలి లేకపోతే కనీసం మూడు లైన్లైనా వ్రాయాలి అది వీలు కాకపోతే కనీసంలో కనీసం రోజుకు ఒక్క లైను వ్రాసినా సరిపోతుంది అడ్డంకులు లేకుండా ఉంటే చీమ కూడా నేల మీద ప్రాకుతూ ప్రాకుతూ సముద్రం ఒడ్డుకు చేరుతుంది కదా అంటూ ఈ ఆదర్శ దంపతులు రామకోటి యొక్క విశిష్టతను తెలియజేస్తూ మనందరికీ రామకోటి ఎందుకు వ్రాయాలో అని వివరంగా తెలియజేస్తున్నారు ఆ తర్వాత అంశం లలిత కళలు ప్రతి మనిషికి ఉద్యోగంతో పాటు లలిత కళలు చాలా అవసరం కుట్లు అల్లికలు ముగ్గులు పెట్టడం పెయింటింగ్ రంగవల్లికలు పూసలతో బొమ్మలు ఆర్ట్ బొమ్మలు చేయడం చాలా మంచిది ఈ రోజులలో ఈ పనులు ఎవరూ చేయటం లేదు వీలైతే ప్రతి ఒక్కరూ ప్రయత్నించడం మంచిది అని చెబుతున్నారు ఈ ఆదర్శ దంపతులు మరి ఇంత అద్భుతమైన సకల కళలలో చిత్రలేఖనం కానివ్వండి పాటలు పాడడం కానివ్వండి వ్రతాలు నోములు కానివ్వండి పెద్దలను గౌరవించడం కానివ్వండి గుళ్ళు గోపురాలు దర్శించడం కానివ్వండి ఎన్నో అంశాలలో శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారు ఆమె యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంది అందుకనే ఆమెకి సకల కళానిధి అనే పేరు ప్రాముఖ్యంలోకి వచ్చింది ఆ తదుపరి అంశం సంగీత సాధన ప్రతి మనిషి కూని రాగాలు తీస్తుంటాడు సంగీతం నేర్చుకుంటే సరే సరి లేకపోతే భక్తి పాటలు మంగళహారతులు సంగీతం పాటలు పాత సినిమా పాటలు ఇంట్లో పాడుకుంటూ ఉండాలి వీలైనప్పుడల్లా రికార్డు చేసి ఉంచుకోవాలి కొంతమంది ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు ఎప్పుడూ ఏవో పాటలు ఆ పనులకు తగినట్లుగా పాడుతుంటారు నా శ్రీమతి శ్రీమతి భోగరాజు సూర్యప్రభ కూడా అట్లానే పాడుకుంటూ ఉండేది అంటున్నారు శ్రీ సత్యనారాయణ గారు ఆమె పాడిన పాటలు రికార్డు చేసి సీడీలలోనూ యూట్యూబ్ల్లోనూ కూడా పెట్టడం జరిగింది అని మనందరికీ తెలియచేస్తున్నారు శ్రీమతి సుగాత్రీదేవి గారు ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఎప్పుడూ పాటలు పాడుకుంటూ ఉండేదట అదే పోలిక సూర్యప్రభ గారికి వచ్చిందని సత్యనారాయణ గారు మనకు ఇందు మూలంగా తెలియజేస్తున్నారు ఆ తదుపరి అంశం యోగ సాధన యోగ సాధన గురించి చెప్పాలంటే చాలా ఉంది గురువు ద్వారా యోగాభ్యాసం నేర్చుకుని కొనసాగించాలి మా దంపతులం చిన్నప్పటి నుండి యోగాభ్యాసం విడివిడిగా చేస్తూ వచ్చాం వివాహం అయిన తరువాత కూడా కొనసాగించాము యోగ సాధన అంటే యోగాసనాలు వెయ్యటం ఒక్కటే కాదు అంటున్నారు శ్రీ సత్యనారాయణ గారు యోగాసనం అంటే చాలా ఉంది మనిషి సర్వకాల అవస్థల ఎందు యోగాలోనే ఉండాలి దిస్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటున్నారు శ్రీ భోగరాజు సత్యనారాయణ గారు అయితే ఈ యోగ సాధన అనేది మానవ జీవితానికి మనిషి మనోవికాసానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి ఈ దంపతులు ఇరువురు వారి చిన్నప్పటి నుంచి వారు వేస్తున్న యోగాసనాలు వివాహానంతరం కూడా వారు వేసిన యోగాసనాలు వాటి యొక్క ప్రాముఖ్యత విపులంగా వచ్చే భాగంలో अद्यश्यते च इमं धन्यं संवागमावयोः ज्ञानयज्ञेन तेन इष्टः स्यामिति मेमतिः శాస్త్రములు పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయం